దేశంలో గతంలో జాతీయ ఎన్నికల కమిషన్ గా టీఎన్ శేషన్ కొనసాగినప్పుడు రాజకీయ పార్టీలు గజగజ వణికాయి. నియమ నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో నివ్వెరపోయారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ గా కొనసాగిన రమేష్ కుమార్ అధికార పార్టీని ముప్ప తిప్పలు పెట్టారు. దీంతో టీడీపీకి మద్దతుగా పనిచేశారని అపవాదిని మూటకట్టుకున్నారు. దీంతో రమేష్ కుమార్ పై ప్రివిలేజ్ కమిటీలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టారు. గతంలోనే ఆయనకు ప్రివిలేజ్ కమిటీ నోటీస్ జారీ చేసింది. కరోనా తీవ్రత కారణంగా ఇప్పటి వరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయాన్ని పక్కన పెట్టారు. ప్రస్తుతం కరోనా తగ్గడంతో ఆయనపై మరోసారి నోటీసులు జారీ చేసేందుకు అవకాశం ఉంది. రమేష్ కుమార్ ఎన్నికల కమిషన్ గా ఉన్న సమయంలో ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పనిచేశారు. దీంతో వైసీపీ వర్గాలు ఆయనపై కోపంతో ఉన్నాయి. ఆయన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆయన నిమ్మగడ్డ పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా నిమ్మగడ్డ హోంశాఖకు లేఖ రాయడం సంచలనం సృష్టించింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోంశాఖకు రాసిన లేఖలో జగన్ను ఫ్యాక్షనిస్ట్ గా చిత్రీకరించారు. దీంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక టీడీపీ నేతలు ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. దీనిపై సిఐడి దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశించింది. ఏడాదిన్నర పాటు రమేష్ కుమార్ ఉద్యోగంలో కొనసాగారు. ఈ కాలంలో వైసీపీ నేతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇటీవల వైసీపీ నేతల్లో ఒకరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ప్రివిలేజ్ కమిటీలో కేసు పురోగతిని స్వయంగా పరిశీలించినట్లు తెలిసింది. ఆయన మరోసారి నిమ్మగడ్డకు నోటీసులు పంపాలని అధికారులను కోరినట్లు తెలిసింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిన తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ఇక ఇదిలా ఉంటే ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నన్ని రోజులు ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోరనేది వాస్తవం. ఎందుకంటే ఎన్నికల కోసం అటు ఎస్సీసీ ఇటు ప్రభుత్వం పడిన కొట్లాట అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ప్రభుత్వం ఓవైపు ఎన్నికలు వద్దని వారిస్తున్న హైకోర్టు వరకు వెళ్లిన నిమ్మగడ్డ మాత్రం తన పంథాను మార్చుకోలేదు. అంతేకాదు తన హయాంలోనే ఎన్నికలు జరిపించాలని పట్టుదలతో ఉండిపోయారు. అనుకున్నట్లుగానే ఆయన ప్రభుత్వంపై పైచేయి సాధించారు. ప్రభుత్వం ఎన్నికలు వద్దంటూ హైకోర్టుకు వెళ్లిన అక్కడ నిమ్మగడ్డకు సానుకూలంగా తీర్పు వచ్చింది. దీంతో ఇక ఆయన ఎక్కడా ఆగలేదు. వెంటనే ఎన్నికలకు నోటిఫికేషన్లు ఇచ్చేశారు. ముందుగా పంచాయతీ ఎన్నికలు జరిపించారు. ఏకగ్రీవాలను వ్యతిరేకించారు. దానిపై ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో ఎస్సీసీపై మొట్టికాయలు వేసింది. ఇక తప్పదనుకుని చివరకు వారికి ఎన్నిక ధృవీకరణ పత్రాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీని కట్టడి చేసేందుకు శతవిధాలా ప్రయత్నించారని ఆ పార్టీ నేతలు ఆరోపణ కూడా. ఇబ్బందులు కూడా పెట్టారని అంటుంటారు. సరే, ఏది ఏమైనా చివరకు ఆ ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులే మెజార్టీ స్థానాలను దక్కించుకోగలిగారు. ఇక తదుపరి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చారు నిమ్మగడ్డ. ఆ ఎన్నికల్లోనూ ప్రభుత్వానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు పన్నాయి. ఈ కుట్రలకు ఎస్సీసీ కూడా సపోర్ట్ గా నిలిచారని అధికార పార్టీ వాదన. చివరకు ఈ ఎన్నికల్లోనూ వైసీపీ హవానే నడిచింది. ఇక ఈ రోజు పదవీ విరమణ చేస్తున్న నిమ్మగడ్డ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ పదవి పోయినా న్యాయం పోరాటం తప్పదంటూ హెచ్చరించారు. ఎస్సీసీ కార్యాలయంలో నిమ్మగడ్డ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని, ప్రభుత్వ తోడ్పాటుతోనే ఇది సాధ్యమైందని అన్నారు. స్థానిక ఎన్నికల సందర్భంగా జరిగిన ఘటనలు, హైకోర్టు వ్యాఖ్యలు, కీలక నిర్ణయాలను ఈ సందర్భంగా ఎస్సీసీ గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో నాకున్న ఓటు హక్కుని రద్దు చేసుకుని ఏపీలోని మా సొంత గ్రామంలో ఓటరుగా చేరాలని దరఖాస్తు చేసుకున్నా. అది స్థానికంగా ఉండే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, జిల్లా అధికారి పరిధిలో ఉండే అంశం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కానే కాదు. నా అప్పీలు జిల్లా కలెక్టర్ వద్ద పెండింగ్ లో ఉంది. దీన్ని టీకప్ లో తుఫాను మాదిరిగా సృష్టించారు. ఓటు హక్కు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు, దీనికి వేరే కారణాలు ఉన్నాయని అనుకోవడం, ఇవన్నీ అపోహలకు దారితీస్తుంటాయి అని చెప్పుకొచ్చారు. వ్యవస్థల మధ్య అంతరాన్ని పెంచుతుంటాయి. ఇలాంటివి ఎప్పుడూ కోరుకోవడం లేదు, కోరుకోను కూడా. నేను పదవిలో ఉన్నంత కాలం ఇలాంటి వ్యక్తిగత విషయాలు పట్టించుకోలేదు. పక్కన పెట్టా. పదవి విరమణ తర్వాత ఒక పౌరుడిగా నా హక్కు సాధించుకోవడానికి వెనకాడను. అవసరమైతే హైకోర్టుకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తా. దేశంలో ఒక వ్యక్తికి ఎక్కడైనా ఒక చోట ఓటు వేసే హక్కు ఉంటుంది. ఏ వ్యక్తికైనా ఓటు హక్కు కల్పించానని కలెక్టర్ కాని ఏ వ్యవస్థ అయినా అనగలుగుతుందా? రాజ్యాంగం కల్పించిన హక్కును ఎవరు కాదనడానికి వీల్లేదు అంటూ ఉద్ఘాటించారు. మొత్తంగా చూస్తే నిమ్మగడ్డ మాటలో తన పదవి పోయినా కూడా జగన్ పై పోరాటం తప్పదని స్పష్టం చేసినట్లు అర్థమవుతుంది.